ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశ జీడిపి పడిపోయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం నాడు మహానాడు ప్రాంగణం వద్ద తనను కలిసిన విలేకరులతో లోకేష్ మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడే దేశ జీడిపి మెరుగ్గా ఉండేదని ఆయన చెప్పారు. దేశంలో కాంగ్రెస్ బీజేపీ ఇతర పక్షాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని లోకేష్ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన మోడీని విమర్శించని వైసీపీ బీజేపీకి మద్దతు పలికినట్టే, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని ఆయన అన్నారు. ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే 35 మహానాడు, అది కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పుట్టిన గడ్డమైన ఈరోజు మహానాడు జరుపుతాం. చాలా సంతోషంగా ఉంది. ఇది కూడా ఎన్నికల ముందర చివరి మహానాడు, ఎందుకంటే దీని తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికల తర్వాతనే మళ్ళీ 36 మహానాడు ఉంటుంది. మహానాడు అనేది మాకు పండగ వాతావరణం ఉంటుంది. ఎప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తాం, మీరే చూస్తున్నారు. ఈ 3 రోజుల పాటు అనేక తీర్మానాల గురించి చర్చించాం, మాట్లాడాం. కార్యకర్తల నుంచి కూడా ఎప్పుడు లేని విధంగా స్పందన కూడా ఈసారి కనపడుతుంది. ఇదొక మంచి పరిణామం, నాకు ఎలాంటి సందేహం లేదు. ఏదైతే తీర్మానాలు పెట్టామో, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉంది, కార్యకర్తల్లో కూడా భరోసా ఉంది. 80% 2019 కూడా భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలిచి మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాం ఖాయం. అంటే మీరు మీ అందరికి మీరే చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే 24 గంటల తర్వాత ప్రధానమంత్రి గారు ఫోన్ చేస్తారు. కానీ అదేవిధంగా మీరు వైకాపా ఎంపీ చూస్తే విజయసాయి రెడ్డి గారు అయితే డైరెక్ట్గా నా ఆఫీస్లో కూర్చుంటున్నారు. మీకు స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలా అని పదే పదే ప్రధానమంత్రి మోడీ గారు ఆనాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడటం జరిగింది. స్కామ్ల్లో A1 A2లు ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ ఆఫీస్లోకి ఎలా చేస్తే ఎలాంటి సంకేతాలు ప్రజలకు పంపిస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళం, కలిసి పోరాడం. అలాంటిది అవినీతి పరులని ఈరోజు పక్కన వాళ్ళ ఆఫీస్లో కూర్చోబెట్టి తప్పేంటి మేము వెళ్తాము అని చెప్తే కూడా కన్నించే పరిస్థితులు లేరు. ఒకటి, రెండోది ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వంది ప్రధానమంత్రి మోడీ గారు. కానీ వైకాపా నాయకులు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు తప్ప ప్రధానమంత్రి మోడీ గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సాక్షాత్తు వాళ్ళ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ని ప్రసంగాలు చేస్తున్నారే, ఎక్కడ మోడీ అని ఒక పదం కూడా వాడట్లేదంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాకపోతే ఏంటి? మాకు అర్థమైపోయింది మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని. సో దీంట్లో తెలిసిపోయింది. అందుకే నేను చెప్పాను, పారుపాటున వైకాపాకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, లావాదేవీలు అయిపోయినాయి. ఇంకా దాని తర్వాత ఇంక ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఓటేస్తే ఎట్లా వెళ్తుందో చూస్తాం. అంటే నాకు విచిత్రంగా ఏమనిపిస్తుంది అంటే, తెలుగుదేశం పార్టీ ఎన్డీలో ఉన్నప్పుడు 2 మంత్రులు ఆంధ్ర రాష్ట్ర కేబినెట్లో బీజేపీ నుంచి ఉన్నారు. ప్రతి కేబినెట్ మీటింగ్లో కూడా ఎక్కడ ఒక్క విషయం కూడా మాట్లాడలేదు, అవినీతి జరిగింది ముఖ్యమంత్రి గారు మీరు ఇది చూడండి అని ఎక్కడ మినిట్స్ అనలేదు. నేనున్నా సాక్షాత్తు ఎన్నో కేబినెట్ మీటింగ్లు నేనే ఉన్నా. అట్లా మాట్లాడింది ఇండియా నుంచి బయటకు వచ్చినట్టే మాట్లాడితే ఆశ్చర్యంగానే ఉంటుంది. అంటే ఎక్కడ మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుతున్నారంటే దానికి అర్థం ఏంటి? పట్టిసీమ అయిపోయి 3 పంట అలాంటిది 2 పంటలు మాట్లాడలే, 3 పంటకు వచ్చి కలిసి అవినీతి కనపడుతుంది. అంటే ఇవన్నీ చూస్తే విచిత్రం అనిపిస్తుంది కదా, ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ప్రజలు కూడా చూస్తున్నారు. మనం చూసాం కర్ణాటక ఎన్నికల్లో ఒక దశలో 120 సీట్లు వస్తున్నాయి, కొన్ని ఛానల్స్ వేస్తే బీజేపీ కార్యకర్తలు టపాసులు కాల్చలా, వైకాపా కార్యకర్తలు కాల్చారు. 102 సీట్లు ఆగిపోతే అధైర్యపడింది వైకాపా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కాదు. దాంతో సంకేతాలు ఏం పంపిస్తున్నారు ప్రజలకి? మ్యాచ్ ఫిక్సింగ్ కాకపోతే ఏం పంపిస్తున్నారు? ఎంతో తేలిపోయింది. అంటే ఇప్పుడు అందరికీ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి రాజకీయాల్లో. ఒక్కసారి మీరు చూస్తే 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకున్నాం. మీరు మేనిఫెస్టో గురించి కూడా మొన్న చర్చ వచ్చింది. వచ్చినప్పుడు మీరు చూస్తే 80% హామీలు మేము నిలబెట్టుకున్నాం. ఆర్థిక వనరులు చూస్తే 90% ఆర్థికంగా భారం పడే హామీలన్నీ కూడా మేము పూర్తి చేసాం. రైతు రుణమాఫీ, పెన్షన్, రేషన్ హామీలు లేని కూడా మీరు చూస్తే చంద్రన్న బీమా, సిమెంట్ రోడ్లు
అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతుంది. ఉద్యానం విషయంకి వచ్చే కదా, నిన్న కూడా నేను నా స్పీచ్లో స్పష్టంగా చెప్పాను, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి సంబంధించిన మెషిన్లు ఏదైతే నీటిని శుద్ధి చేసే మెషిన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఉద్యానం తరలించాం. 100కి 100% చేయలేదంటాం కరెక్ట్ కాదు, అట్లానే ఒకటి రెండు లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేస్తాం. అంతేగాని ఉద్యానంలో ఏమేం చేయలేదు, పెన్షన్ ఇవ్వలేదు అంటే తప్పు. నేను కోరేది అదే, నేను పదే పదే అందరిని కోరేది.